భూమి కుంగిపోవడం అన్నది ప్రపంచ వ్యాప్త సమస్య భూగర్భ పొరల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు పైనున్న పొరలు క్రమంగా కుంగిపోతాయి ఇది జరగడానికి ముందు భూ ఉపరితలాల భాగాల్లో నెమ్మదిగా పగుళ్లు ఏర్పడతాయి తర్వాత అవి పెద్దవిగా మారి పై పొరలు కిందికి జారిపోతాయి రెండు వేల నలభై నాటికి ప్రపంచంలో ఎనిమిది శాతం భూమి ఇలా కుంగే దశకు చేరుకుంటుందని తాజా అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి ప్రపంచంలో అత్యంత వేగంగా భూమి కుంగే దశలో ఉన్న నగరం ఇండోనేషియా రాజధాని జాగ్రత్త ప్రస్తుతం అక్కడ వినాశకర పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే తొంభై ఐదు శాతం ఉత్తర జాగ్రత్త నీట మునిగింది భవనాలు భూమిలో కూరుకుపోగా వరద నీరు పైనున్న అంతస్తులకు చేరింది భవన పునాదుల్లోనూ పగుళ్లు ఏర్పడ్డాయి భూగర్భ జలాలను అతిగా తీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు గుర్తించారు అమెరికా సంయుక్త రాష్ట్రాల భూ విజ్ఞాన సర్వే ప్రకారం అక్కడి భూమి కుంగడానికి ఎనభై శాతం కారణం భూగర్భ జలాలను అధికంగా తోడేయడమే భూగర్భ జలాల పొరల నుంచి నీటిని అధికంగా తోడడం వల్ల ఖాళీలు ఏర్పడతాయి కాలక్రమంలో వాటిపైనుంచే పొరలు కుంగిపోతాయి అందుకే అత్యధిక జనాభా ఉండే పట్టణాలు వ్యవసాయ క్షేత్రాల చుట్టుపక్కల ప్రదేశాలకు భూక్షీణత ముప్పు ఎక్కువ ఆసియాలో ముఖ్యంగా భారత్ చైనాలో ఎనభై ఆరు శాతం భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు అలాగని ప్రతి చోట భూమి కుంగాలన్న నియమేమేమీ లేదు గట్టిగా ఉండే రాతి నేలలు కుంగడం అరుదు వదులుగా ఉండే భూగర్భ పొరల్లోని వరద చేరే సందర్భాల్లోనూ భూమి కుంగడం సహజం ఆయా ప్రదేశాల్లో మనుషుల కార్యకలాపాల వల్ల ఈ ముప్పు ఎక్కువ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికే ప్రపంచవ్యాప్తంగా భూక్షీణత ప్రకారం ప్రధాన నగరాల్లో ఇరవై రెండు శాతం వరకు ఉంటుందని అరవై మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రమాదంలో చిక్కుకుంటారని తాజా అధ్యయనం అంచనా వేసింది భూక్షీణత కారణంగా భవనాలు రహదారులు పొలాలు దెబ్బతింటాయని తీర ప్రాంతాల సముద్ర మట్టాలు పెరుగుతాయని ఉత్తరాఖండ్ లోని జోషిమట్ లో ఇటీవల వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఇది సముద్ర మట్టానికి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది కొండవాలు ప్రాంతం హిమాలయ భూకంపం మండలం పరిధిలోకి వస్తుంది ఇక్కడి భూ క్షీణతకు భౌగోళిక స్థూలకృతి శిలలు పగలడం జనాభా పెరుగుదల సహజ నీటి ప్రవాహాన్ని పరిమితం చేయడం జల విద్యుత్ నిర్మాణ కార్యకలాపాలే ముఖ్య కారణాలు ప్రణాళిక రహిత అభివృద్ధి కాకుండా ఇలాంటి విపత్తులు తరచూ సంభవిస్తాయని ఎంవి మిశ్రా కమిటీ పంతొమ్మిది వందల ఆరులోనే హెచ్చరించింది జోషిమట్ ప్రాంతం రెండు వేల ఇరవై ఒకటి వరదలకు తీవ్రంగా ప్రభావితమైంది ఆ తర్వాత అక్కడున్న వందలాది ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి పలు చోట్ల భూమిలో నలభై నుంచి యాభై మీటర్ల లోతు వరకు పగుళ్లు ఏర్పడ్డాయి ఇక్కడి భూమి పైపొరులు ఏటా ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మేర కుంచుకుపోతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ తాజా అధ్యయనం వెల్లడించింది కార్బోనేట్ నిక్షేపాలుండే ప్రాంతాల్లోనూ భూమి కుంగడం సర్వసాధారణం ఆంధ్రప్రదేశ్లోని కడప అనంతపురం తదితర జిల్లాల్లో సున్నపురాళ్ళకు సంబంధించిన కార్పొరేట్ నిక్షేపాలు ఉన్నాయి రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య వర్షాలకు కడప జిల్లాల్లోని బుగ్గవంక చిన్ననీటి పారదల ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలోని చిత్రవది నది పరివాహక ప్రాంతాల్లో భూమి కుంగి గుంతలు ఏర్పడ్డాయి వరద నీరు సున్నపురాళ్ల పొరల్లోకి చేరి వాటిని కరిగించడం వల్ల అక్కడ ఖాళీలు ఏర్పడి పైనున్న భూ పొరలు కుంగిపోయాయి పర్యవసానంగా ఇల్లు రహదారులు పొలాలు దెబ్బతిన్నాయి వాహనాలు అధికంగా తిరిగే ప్రాంతాల్లోనూ భూమి కుంగుతుంది రెండు వేల పదిహేనులో ఢిల్లీలోని నేతాజీ సుభాష్ మార్గం భూమి కుంగిపోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ముఖ్యంగా వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో భూ ఉపరితలాల పొరలు వదులుగా పగుళ్లు వచ్చిన చోట్ల భౌగోళిక సర్వేలు చేపట్టి ప్రమాద తీవ్రతను తెలుసుకోవాలి ఆయా చోట్ల రహదారులు కట్టడాలను నిర్మించే అప్పుడు భూ ఉపరితలాల పొరలు బరువును ఒత్తిడిని ఏ మేరకు తట్టుకోగలవన్నది పరిశీలించాలి సహజ నీటి ప్రవాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించకూడదు కొండవాలు కార్పొరేట్ నిక్షేపాలు ఉండే సున్నిత ప్రదేశాల్లో అభివృద్ధి కార్యకలాపాలను పూర్తిగా నిరోధించాలి భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించి భూ ఉపరితలాల జలాలను పెంపొందించేందుకు కృషి చేయాలి